ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజాపాలనను మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని సిద్దిపేట జిల్లా గౌడ సంఘం కార్యదర్శి పెద్దంగుల శ్రీకాంత్ గౌడ్, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు ఆరేపల్లి మహాదేవ్ గౌడ్లు అన్నారు. పేద కుటుంబంలో పుట్టి ప్రజలకు సహాయం చేయాలని సంకల్పంతో ముందుకు వచ్చిన మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పంజ అఖిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలతో కలిసి వారు పాల్గొని గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా డీజిల్ను గుర్తించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ పేద కుటుంబంలో పుట్టి ప్రజలకు సహాయం చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన నీలం మధుకు మెదక్ ఎంపీ టికెట్ కేటాయించిందన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోట మండలం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మంచాల చిన్న శ్రీనివాస్, కొండపాక మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొయ్యాడ వెంకటేష్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు పంజ చిరంజీవి, మల్లికార్జున్ పలువురు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మా దుద్దెడ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఇంటింటి ప్రచారం నీలం మధు గారి సపోర్టుగా ప్రచారం చేయడం జరిగింది. నీలం మధు గారు ఒక బీసీ బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది కాబట్టి మెదక్ నుండి అందరూ ప్రజలందరూ బాగా ఆలోచన చేసి బీసీ బిడ్డను గెలిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. మన అధికారంలో పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే రేపు రాబోయే రోజుల్లో కూడా మనము గ్రామాన్ని, అన్ని గ్రామాలను కూడా డెవలప్ చేసుకోగలుగుతాం కాబట్టి అందరూ మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన నీలం మధు గారిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము పబ్లిక్ దగ్గర వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు మేము కంపల్సరీ కాంగ్రెస్ చేస్తాం. మన గవర్నమెంట్ వచ్చింది, ఎన్ని రోజులు వెయిట్ చేసినాము, పక్కా మన కాంగ్రెస్ చేసుకుందాం. 100 రోజుల్లో మీరు 5 పథకాలు ఏదైతే మీరు హామీలు చెప్పారో 5 గ్యారంటీలు మీరు చేసారు. ఇక మిగిలిపోయింది 15 లోపు మేము చెప్తా ఉన్నాం. వాళ్ళకు అర్థమైపోయింది ఆల్రెడీ, రేవంత్ రెడ్డి గారు ఒక మాట మీద నాయకుడు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మీరు ప్రచారం మా దగ్గరికి వచ్చారు కదా, మేమేం మీకు వస్తామని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ఎక్కడికి వెళ్ళినా సరే, ఓట్ల బిట్కి వెళ్ళినా సరే, రోడ్ మీకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే చెప్తున్నారు. అదేవిధంగా ఇన్నేళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చేసింది ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కోటేస్తే కూడా చేసేది ఏం లేదు. వెంకటరామరెడ్డి మన ఊళ్ళో దుద్దెడ గ్రామంలో మిగతా ప్రాజెక్టులలో కూడా ల్యాండ్స్ అన్నీ తీసుకొని ఆగం చేసిన విషయం వాళ్ళే చెప్తున్నారు. ఆయన కేస్తే మొత్తం సత్యనాశనం అవుతామని చెప్తున్నారు. నీలమాధు ముదిరాజ్ అనే వ్యక్తి ఒక వేదింటి వచ్చిన వ్యక్తి, మళ్ళీ చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, కష్టపడి పనిచేస్తున్నాడు, పార్టీ కూడా గుర్తింపు ఇచ్చింది. ముదిరాజులు అందరూ కూడా ఏకమయ్యారు. అందరు బీసీ వర్గాలన్నీ కూడా, సబ్బండ వర్గాలు కూడా అతనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది.